నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటి కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ మరలా బాలకృష్ణ నగర్ తనయుడు నందమూరి తారక రామారాల మనవాడు ఎవరైతే ఉన్నారో మోక్షకినా అయితే ఒక ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో ఎలా అనిపిస్తుంది మీకు ఒక ప్రొడ్యూసర్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి నాకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంది బాబు అంటే బాగా ఇష్టం మాకు నందమూరి ఫ్యామిలీ అంటే ఇష్టం నందమూరి ఫ్యామిలీ నుంచి వారసులు వస్తున్నారంటే చాలా ఆనందం ఆ ఆనందంలో కరెక్ట్ టైం కరెక్ట్గా టైంకి లాంచ్ లాంచ్ అవుతున్నాడు కనుక ప్రశాంత్ వర్మ గారు డైరెక్షన్లో హనుమాన్ ఈజ్ అ గ్రేట్ఫుల్ సినిమా తీసాడు టేకింగ్ కరెక్ట్గా హ్యాండిల్ చేయగల ధైర్యం ఉంది హ్యాండిల్ చేయగలడు కనుక జడ్జ్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది నిర్మాత కూడా వాళ్ళ అక్కగారి భర్త గారు మిస్సెస్ బాలకృష్ణ గారి చిన్నమ్మాయి కనుక ఆమె మొన్న ఆల్రెడీ బాలేబాబుతోని ప్రొడ్యూసర్గా ముందే వస్తున్నారు కనుక ఆమె కూడా నిర్మాత కావడానికి అందరం సంతోషిస్తున్నాం స్వాగతిస్తున్నాం ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఆమె రైట్ అని స్వాగతిస్తూ ఉన్నాను అలాగే బా బాలేబాబు రావడానికి చాలా చాలా ఆనందంగా ఉంది యాజ్ అ హ్యాపీ బర్త్డే టు బాబు మీరు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద హిట్ అవ్వాలి పెద్ద చాలా పెద్ద 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 హీరో అవ్వాలనేది మా కోరిక ఎందుకంటే మీరు ఎప్పటి నుంచి అందరూ వెయిటింగ్ ఉన్నారు ఫ్యాన్స్ వెయిటింగ్ ఉన్నారు అందరూ ఉన్నారు కాకపోతే కరెక్ట్ టైంలో లాంచ్ చేశారు ఆ టైంకి బాలయబాబు ఈజ్ టాప్ టూ హండ్రెడ్ క్రోర్స్ బిజినెస్ మీద ఉన్నారు ఈరోజు టూ హండ్రెడ్ క్రోర్స్ అబవ్ బిజినెస్ మీద ఉన్నారు కనుక మో గారిని కూడా చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది కనుక నేను ఏమంటున్నానంటే డైరెక్టర్ ఈజ్ గ్రేట్ఫుల్ డైరెక్టర్ కనుక ఇస్ ఫస్ట్ లాంచ్ ఇస్ గుడ్ లాంచ్ సూపగా ఉంది కనుక ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక బ్రాక్ బాస్టర్ ఇస్తారని మాత్రం నేను కోరుకుంటున్నాను ఇంకొకసారి నేనేమన్నా అంటే ఒక మంచి పోస్టర్ లాంచ్ అయింది దాని మీద నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి ఇప్పుడు రోజు ఈరోజు చాలా మంది నెగిటివ్ షేడ్స్ ఏం పెడుతున్నారు అంటే బాలకృష్ణకి యాక్టింగ్ సరిగా రాదు ఇప్పుడు వాళ్ళు కొడుకు వస్తున్నాడు ఏం చేస్తారు ఏం చేస్తాడు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఏం అని చెప్తున్నారు దాని మీద ఏం చెప్తారు యాక్టింగ్ రాకుండానే సూపర్ టూపర్ హిట్లు అవుతున్నాయా యాక్టింగ్ రాకుండానే బిగ్గెస్ట్ హిట్లు అవుతున్నాయా యాక్టింగ్ రాకుండా ఆయన తండ్రి పేరు చెప్పుకొని వచ్చాడు తండ్రి పేరు చెప్పుకొని వచ్చాడని చెప్తున్నారు ఐజునో ఎవ్వరైనా ఒక్క సినిమాని యాభై సంవత్సరాల చరిత్ర ఉంది ఆయనకు ఒక యాభై సంవత్సరాల చరిత్ర ఉంది బాలయబాబుకి ఒక ఒక లెజెండ్ అంతే మామూలుగా మనం దానికోసం మాట్లాడడానికి లేదు అలాగా ఒక్క సినిమాకే మనకు పనికి వస్తుంది పేరు నందమూరి తారక రామారాగర్ అబ్బాయి అనేది ఒక్క సినిమానే తర్వాత సినిమాలు అన్నీ బాలేబాబు లాక్కొచ్చినవి ఎప్పుడు కూడా ఎంట్రీ గారికి ఇప్పుడు మనం నందమూరి తారక రామారావు గారు నందమూరి బాలకృష్ణ గారు అబ్బాయిగా ఒక సినిమా వస్తుంది తర్వాత సినిమాలన్నీ కూడా ఆయన ఇండివిజువల్గా చేసుకోవాలి ఈరోజు మన రామ్ చరణ్ గారు అవ్వచ్చు మన బన్నీ అవ్వచ్చు అల్లు అర్జున్ గారు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఒక్క సినిమా స్టార్టెడ్ ఫస్ట్ నేమ్ ఇఫ్ ది ఎంట్రన్స్ ఎంటర్ అవడానికి మనకు గేట్ పాస్ తర్వాత ఏమి ఉండదు చాలామంది ఫ్యాన్స్ ఏంటంటే నందమూరి అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ ఏంటంటే మోక్ష సపోర్ట్ సపోర్ట్ చేయరంటున్నారు కొంతమంది అప్పుడు కొంతమంది ఇందాక చూసే పోస్ట్ రిలీజ్ కానీ కిందంతా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముఖ్యంగా వాళ్ళందరూ ఇటు సపోర్ట్ చేయరు అంటున్నారు వాళ్ళ వాళ్ళ కుటుంబం మధ్య విభేదాలు ఉన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి అది నిజమాబద్ధం ఏంటి ఆ విభేదాలు చిన్న చిన్నవి ఉంటాయండి ఆగాధాలు మీ ఇంట్లో లేవా మా ఇంట్లో లేవా ఎక్కడ ఉంటాయి అన్ని దగ్గర ఉంటాయి ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి అంతే తప్ప దాన్ని అగాధంగా తీసుకోకూడదు ఇస్ ద మామూలుగా నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటే నందమూరి ఫ్యామిలీ నందమూరి వారసుడు వచ్చాడు నందమూరి వారసుడు వచ్చాడు అంతే దానికి నందమూరి ఫ్యామిలీలో ఇస్ వన్ ఆఫ్ ది బిగ్ హీరో వస్తున్నాడు అనేది మాత్రం గ్రేట్ ఇది మాత్రం మనకు ఈ కింద మనం కామెంట్స్ పని పాటు లేని వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరో పెడుతూ ఉంటాయి దానికోసం డిస్కస్ చేయకూడదు అది అంత మీకు పోస్టర్ బాగుంది అబ్బాయి బాగున్నాడు అందంగా ఉన్నాడా లేదా మొత్తం టోటల్గా డైరెక్ట్ ఈజ్ గ్రేట్ఫుల్ మొత్తం టోటల్గా టీమ్ ఈజ్ గ్రేట్ఫుల్ ఈ నిర్మాత కూడా వాళ్ళ సిస్టర్ ఈజ్ గ్రేట్ఫుల్ అందరూ గడప మన సినిమా హిట్ కావాలని మన బా హ్యాపీ బర్త్డే టు యూ చెప్తూ నందమూరి వారసుడు బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని కోరుకుంది ఇప్పుడు సినిమా మ్యాటర్ వచ్చాయి కాబట్టి అడుగుతున్నాను బాలకృష్ణ గారు నేను జరిగిన యాభై యాభై రోజు యాభై సంవత్సరాల పుట్టినరోజు పండుగ జరిపారు సో దాంట్లో ఒక చిరంజీవి తప్ప మిగతా వాళ్ళు ఎవరు పాల్గొనలేదు ఎందుకంటారు అది కాక ప్రొడ్యూసర్ కౌ కౌన్సిల్ కూడా ఎవరు పాలు పాల్గొనలేదు దానికి ఏం చెప్తారు నో ప్రొడ్యూసర్ లోని నేను జాయింట్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకి అంటే ఒక దామోదర్ ప్రసాద్ ఇంకా ఒక సెక్రటరీ ఇంకొకరిద్దరే రన్ చేశారు అది ఇండివిజువాలిటీ కింద కనబడుతుంది ఎందుకంటే నే ఎవరికైనా ఆహ్వానాలు అంది రాలేదు అంటే తప్పు అవగాహన ఎందుకంటే బాలీబాబు యాభై సంవత్సరాల ఫంక్షన్ ఇంకా బాగా చేయాలి కానీ ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో చెప్పాం మేము అరవింద్ గారిని కానీ లేకపోతే మన కేరళనాడ చైర్మన్ చేయండి పెద్దలు అందరిని పిల్లండి అందరితో కూర్చొని ఎలా చేయాలి ఏంటి ఫంక్షన్ చెప్పండి అని చెప్పాం చెప్పిన తర్వాత ఇంకా మీటింగ్ తర్వాత ఎవరిని పెళ్ళలేదు ఇది ఆఫీస్ బ్యాడర్ ఆఫీస్ బ్యాడర్లు కూడా ఏదో ఫోన్ చేసి సార్ మీకు పాస్ ఉంది సార్ అన్నారు ఎక్కడ ఉందంటే ఒక ఆరు అవసరం ఆరు వర్షాల వెనకాల ఒక పాస్ ఉంది సార్ అంటే ఆ నా ఒక ఇచ్చేయని చెప్పేసి ఇచ్చారు నేను కూడా వెళ్ళలేదు అంటే అది కూడా ఇప్పటికి మధ్యాహ్నం మూడు పది నిమిషాలు ఫోన్ చేశారు అంటే ఆరు గంటలకు ఫంక్షన్ అయితే సార్ ఆరు వర్షాలకు వెనకాల ఉంది సార్ వీళ్ళందరూ మొత్తం టోటల్గా ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళందరూ వేసుకుని ఓకే నేను ఏమన్నానంటే కొమ్ముని వెంకటేశ్వర వారు ఆయన ఎవరు ఎవరు ఆయన ఆయనకి ఏం పని చాలామంది చెప్తున్నారు మొత్తం పాసలన్నీ కొమ్ముని వెంకటేశ్వర కొమ్ముని వెంకటేశ్వర చాంబర్ ప్రెసిడెంట్ కాదు ఈజ్ ద కౌన్సిల్ ప్రెసిడెంట్ కాదు ఈజ్ ద మహాసి ప్రెసిడెంట్ కాదు ఫెడరేషన్ ప్రెసిడెంట్ కాదు ఈ నెవలు మొత్తం మెయింటెనెన్స్ అంతా ఈయన చేయడానికి మొత్తం టోటల్గా రన్ చేయడానికి ఈ నెవలు నేను అదే అడుగుతున్నాను సూట్గా దాని సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు ఎవరైతే మెయింటైన్ చేశారో దాని సమాధానం చెప్పాలి పాసలన్నీ ఏమైపోయి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్ళిపోయాయి ఈ కొంతమంది అభియోగం కూడా పెట్టారు ఈయన అమ్ముకున్నాడు అనేసి ఈ శ్రేయ మీడియా వీళ్ళు కూడా కలిపి అమ్ముకున్నారు అని చెప్పారు అమ్ముకోవచ్చు బట్ నిజంగా నిర్మాతలు లేవు నిర్మాత పదిహేడు మంది ఉన్నారంట సెవెంటీన్ మెంబర్స్ ఇస్ నిర్మాతలు మరి ఇంకేం చెప్తాం సమాధానం అంటే రెండోది కూడా ఇంకోటి ఏంటంటే ఆ వరదలు అంత వరదలు వచ్చినప్పుడు ఆస రెడ్డింగ్ వస్తున్నప్పుడు శుక్రవారం నుంచి ఏకదాటిగా కురిస్తున్నప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రేక్షక దేవుళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఉన్నప్పుడు అది పోస్ట్ మ్యాన్ చేస్తుంటే బాగుండేమో ఇంకా మంచి టైం చూస్తే నిన్న చిరంజీవి గారు తప్ప ఎవరు రాలేదు అంటే అల్లు అర్జున్ గారు పిలిచారంటే బట్ రాలేదంట అంటే చిరంజీవి గారు వస్తున్నారని అల్లు అర్జున్ గారు రాలేదంటారా లేకపోతే వాళ్ళ మధ్య ఇంకా గొడవలు ఇంకా పెరుగు ఇంకా పెరుగుతున్నాయి అని ఆగారంటారా అయితే జరిగింది చిరంజీవి గారు వచ్చారు చిరంజీవి పిలిచారు అల్లు అర్జున్ గారు పిలిచారు అల్లు అర్జున్ గారు ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు మరి ఎందుకంటే మరి బాలీబాబు కంపల్సరీ బాలీబాబు గారు బాలేబాబు గారికి మరి ఆహా చానల కానీ అన్నింటికి కూడా బాగా వచ్చారు మరి ఆయన రావాలి అరవింద్ గారు రావాలి వచ్చారా అరవింద్ గారు కూడా నాకు తెలియదు కనబడలేదు ఎక్కడన్నా అరవింద్ గారు కనబడలేదు బులార్జున గారు కనబడలేదు మొత్తం టోటల్గా ఎక్కడ ఎన్టీఆర్ ఏం చెప్తారు ఇంకా కుటుంబ విభేదాలు ఇంకా బగ్గు గారికి ఆహ్వానం అందిందా అందు చాలా మంది అంటే కళ్యాణ్ రావు గారికి ఎన్టీఆర్ గారికి ఆహ్వానం ఇవ్వలేదు దూరం పెడుతున్నారా లేకపోతే వాళ్ళకి వ్యక్తిగత విభేదాలు ఏదైనా ఉండవచ్చు అదే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనం ఈజ్ కౌన్సిల్ అండ్ మా శోషన్ అండ్ చాంబర్ మనం ఆహ్వానం పంపించామా లేదా పంపించిన తర్వాత రాకపోతే ఈజ్ అనదర్ ఇష్యూ చాలామంది ఏమంటారు అంటే వాళ్ళకి ఇవ్వలేదు ఆహ్వానం అంటారు ఎందుకంటే నేను ఏదో ప్రెస్ మీట్లో అందరి పేర్లు చెప్తామని అడుగుతారు జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్తావు లెగ్ పేరు చెప్పలేదు అందుకే ఆహ్వానం ఇవ్వలేదు అని అనుకుంటున్నాం అనేది సోషల్ మీడియాలో కనబడుతుంది అది నిజమైతే మాత్రం తప్పే ఆర్గనైజేషన్స్ తప్పు ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ దీస్ బిగ్ హీరో వన్ ఆఫ్ దీస్ బిగ్ హీరో కళ్యాణ్ రామ్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక మనం అది తప్పు ఆర్గనైజేషన్ తప్పు చేస్తే పిలకపోతే గారు ఎందుకు రాలేదో తెలియదు ఇంకా చాలామంది రాలేదు విజయ్ దేవరకొండ గారు వచ్చారు ఒక నాని గారు వచ్చారు బిగ్ హీరో చిరంజీవి గారు వచ్చారు సంతోషం వెంకటేష్ గారు వచ్చారు అంటే ఏంటి ఏంటి అంటే ఏదో కరెక్ట్గా అంటే ఆర్గనైజేషన్ చేయలేదు అనేది మాత్రం నాకు ఏదో వినికిడి కనిపిస్తుంది ఆర్గనైజన్ కరెక్ట్గా లేదు అదేదో మాత్రం చెప్పగలుగుతారు బాలయ్య బాబు గారిది నిజంగా ఇది గవర్నమెంట్ రాకపోతే చేయరు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇవి చేయడానికి కూడా ఈజ్ మొత్తం చాంబర్ ఎవరికి ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్గా లేవు ఆఫీస్ బ్యాడ్లో ఇద్దరు మాత్రమే చేశారు దామోదర్ ప్రసాద్ ఇస్ కింగ్ నేనే మొత్తం టోటల్గా నేను ఒక్కనే ఇక చాంబర్ నాదే అయిపోవాలి కౌన్సిల్ అయిపోవాలి అని నేనే ఉండాలి ఇంకా శాశ్వతంగా నాకు ఉండాలి నాకు సినిమాలు ఏమవుతుంది నేను తీగిన సినిమాలు ఇంకా ఛాంబర్ శాశ్వత సెక్రటరీగా నేను ఎలా ఉండాలి శాశ్వత ప్రెసిడెంట్గా కౌన్సిల్గా ఎలా ఉండాలి మరి మొత్తం టోటల్గా ఎలా ఉండాలని ఆలోచనతో ఆయన చేస్తాను తప్ప ఆయన యూగోతో వెళ్తున్నాడే తప్ప ఎవరిని కలుపుకొని వెళ్ళట్లేదు ఆయన ఇష్టం వచ్చిన పిలుస్తున్నాడు ఇష్టం వచ్చినప్పుడు ఈజ్ అ ఓన్ ఆఫీస్ కింద మెయింటైన్ చేస్తున్నాడు అని మాత్రం నేను చెప్పగలుగుతాను అది ఎందుకంటే ఎవరు లేరు అక్కడ ఎవరు టీమ్ ఇది ఎవరు లేరు నాకు తెలిసి సురేష్ బాబు గారికి కూడా లాస్ట్ అందింది ఏదో ఇన్ఫర్మేషన్ కేఎల్ నారాయణ గారిని కూడా ఆయన ఏదో పెట్టారే తప్ప ఆయన కూడా పెద్దగా ఏమి ఒక్కాడ రెండు కాడికి పోతే అంతే ఎక్కడ పెద్దగా ఆయన కూడా పార్టిసిపేట్ చేయలేదు రజనీకాంత్ గారు ఇది ఆల్రెడీ బాలేబాబుకి మంచి కావాల్సిన వాడు వచ్చాడు అలాగే శివరాజ్ కుమార్ ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చారు తక్కువ నాకు ఎవరు సౌత్ ఇండియా నుంచి కానీ నార్త్ ఇండియా నుంచిగా ఎవరు కనబడలేదు అంటే మన ఇండియాని మన మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు కనబడలేదు ఇంకా బయట నుంచి ఇంకా కనబడతారు కనుక ఇవన్నీ కూడా ఇది కరెక్ట్ గా ట్రాక్ చేయలేదేమో అని అనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ